తిన్నావా? తిన్నాను. కారం వస్తుంది సార్. లెక్క కావద్దు సార్, మాకు సంసారం కుంటిదాన్ని కదా. ఎట సరిపోలేదు సార్? 3000 నాకు, 4000 ఇచ్చే తీసుకుంటా. ఎవరు పెంచుతున్నారు? ఎవరు పెంచుతారా? ఓట్లప్పుడే అనేది సార్. ఇప్పుడేం కుంటేళ్ళకు బండి ఏమంటే ఇవ్వలేదు. ఇప్పుడు కూడా 3 గంటల బండి ఇవ్వచ్చు కదా, ఎక్కడ వాలేను కదా నేను. నాకు ఆ బండి ఏమని ఎన్ని మాట్లాడితే ఇవ్వకుండా రే. ఇక్కడ ఇయ్యరు, అక్కడ ఇయ్యరు, ఓటుకే. అడిగినాను, ఇచ్చామంటున్నారు. ఎవరు ఇయ్యరు, ఉత్తది ఓటుకే అడిగేది. ఇప్పుడు 18000 వచ్చింది సార్. ఈ 4 టిప్పు వేస్తాం, వేసినాడు కానీ మాకు మళ్ళీ అకౌంట్ లంగా వేస్తాం. ఎవులకు ఒకళ్ళకి వేస్తాం, అవి ఎలా చెప్పకూడదు. అవి పొగుడుకుంటామా? అంతే మళ్ళా మాకు యాదన్న కానీ వేసేది వేసేది. ఎక్కడ వేస్తామో చెప్పకూడదు లేదు సార్. అవి ఎలా మాకు కుళాయిలు పడలే. మూడు గంటల బండి కావాలి నాకు. అది ముఖ్యం నాకు కావాల్సింది. నేను నడతలేను కాబట్టి 2 కాళ్ళు లేవు. నీళ్ళు మందిత ఓపించుకుంటాడా లేక నాకు ఒక్కటి సాయం చేస్తే చాలు. అరుణా బాయ్ సార్. గోవిందపల్లిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? తాగే నీళ్లు రావడం లేదు సార్. వాటర్ మెయిన్ ఇష్యూ. వాటర్ లేదు, సరిగా ఇండ్లు కూడా లేదు సార్. ఇండ్లు మరి అప్లై చేసుకున్నారా మీరు? చేసుకున్నాం, నిదానంగా వచ్చాయి అంటున్నారు సార్. మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చినాయా డబ్బులు? అమౌంట్ కావచ్చు ఏదైనా వచ్చిందా? వచ్చినాయి. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, అఖిల ప్రియ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు బ్రిజేశ్వరి కుమార్ రెడ్డి ఉన్నారు, ఏమనుకుంటున్నారు? ఏమనుకోవడం లేదు, వేస్తాంలే సార్. ఎవరికో ఒకరికి వేస్తా, ఎవరికో ఒకరికి వేస్తాం ఖచ్చితంగా. జగన్ పాలన అంతకుముందు చంద్రబాబు పాలన బాగుంది? ఇద్దరు ఉన్నప్పుడు బాగున్నాయి. ఇద్దరు ఉన్నప్పుడు బాగున్నది అంటే ఇప్పుడు ఎవరు లేచున్నా బాగున్నాయి. డబ్బులు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఇద్దరు ఇచ్చున్నారు, అక్కడ ఇచ్చున్నారు, ఇక్కడ ఇచ్చున్నారు. ఏమైనా మార్పు కావాలనుకుంటారా? ఇదే బాగుంది అనుకుంటారా? యాదన్న ఒకటే సార్, ఎవరు వచ్చినా ఒకటే మాకు.